ఇంటి వంటకి స్వాగతం. నేను ఇప్పుడు చూపించబోయే వంట వంకాయ కూర. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. వంకాయలు, వీటిని కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకు పెట్టుకున్నాను. కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, నూనె, కొత్తిమీర, టమాటో. ముందుగా స్టవ్ మీద బండి పెట్టుకుని బండి వేడెక్కిన తర్వాత నూనె ఏమీ వేయకుండా మనం తీసుకున్న కొబ్బరి ముక్కలను వేసి బాగా వేపించుకోవాలి. ఇవి బాగా రంగు మారేంత వరకు వేపించుకుని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే బండిని స్టవ్ మీద పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా దానిలో వేసి వీటిని కూడా బాగా రంగు మారేంత వరకు వేపించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ముందుగా మిక్సీ జార్లోకి మనం వేపించి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కల్ని తీసుకుని గ్రైండ్ చేద్దాం. ఇది ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత దానిలోనే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి దీన్ని కూడా మెత్తని పేస్ట్ వచ్చేంత వరకు గ్రైండ్ చేద్దాం. ఇది ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత మనం తీసుకున్న టమాటాని ముక్కల కింద కట్ చేసి దానిలో వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ తయారైన తర్వాత బాండీలో తగినంత నూనెని వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత మనం చేసుకున్నటువంటి పేస్ట్ని దానిలో వేసి వేపించుకోవాలి. ఈ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి మూత పెట్టి దాన్ని ఇంకొక 2 నిమిషాలు వేగనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలను కూడా దానిలో వేసి, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఈ ముక్కల్ని మగ్గనిద్దాం. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు దానిలో 1 గ్లాసు వాటర్ వేయాలి. వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఈ కూరని ఉడకనిద్దాం. కూర ఈ విధంగా ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మన వంకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. వంకాయ గ్రేవీ కూర తయారీ అయిపోయింది. థ్యాంక్ యూ.